వెల్కమ్ టు విశ్వం వాయిస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నల్గొండ జిల్లా మరిగూడ మండలం తమ్మడపల్లి గ్రామంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వీరంగం సృష్టించారు. ఎన్నికల ముందే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడగగా చంపుతా నరుకుతా అని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బెదిరిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజల సమస్యలు అడుగుదామని వెళ్తుండగా ఎమ్మెల్యే కారు దిగి దుర్భాషలాడుతూ ప్రజలపై అసభ్యకరంగా మాట్లాడుతూ తన అనుచరులతో టీఆర్ఎస్ కార్యకర్తలపై చేయి చేసుకున్నారు. చిత్తూరు జిల్లా బేరుపల్లి గ్రామంలో చెరువులో పడి బాలుడు మృతి చెందాడు. గ్రామంలోని ముగిలి ఈశ్వర కొడుకు 5వ తరగతి చదువుతున్న జగదీష్ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. నా పేరు ఎం మొగలీశ్వర, మున్సిపాలిటీలో పనిచేస్తున్నాను. మా బేరుపల్లి గ్రామము. నా కొడుకు ప్రమాద చెరువులో పడిపోయి చనిపోయినాడు. ఎం జగదీష్ అనే పిల్లవాడు, 5వ క్లాసు 9వ సంవత్సరాలు. రాయలసీమకు రావాల్సిన నీటి వనరుల కోసం, వాటి హక్కు కోసం ప్రతి ఒక్క రాయలసీమ బిడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంను ప్రశ్నించేందుకు సమాయత్తం కావాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్తుపై సీమనేతల సదస్సు కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని జేబీఎస్ ప్యాలెస్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సదస్సుకు రాయలసీమలోని 8 పార్లమెంటు పరిధిలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రస్తుత ఇన్ఛార్జి రాజకీయ మేధావులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో అనంతపురం జిల్లాలో చెరువులకు నీళ్లు అందించిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకి దక్కిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ రైతులు నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉందన్నారు. ప్రజలు, రైతులు సమస్యలను తీర్చడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా వెనుకబడి ఉందన్నారు. ఇందుకోసం రాయలసీమలో ఉన్న రైతన్నలు బాగుపడాలని అంటే సాగునీరు కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.
కొయ్యూరు మండలం తులబాయిగడ్డ వద్ద పోలీసులకు గంజాయి స్మగ్లర్లకు మధ్య కాల్పులు జరిగాయి. కొంతమంది స్మగ్లర్లకు తీవ్ర గాయాలు, నర్సీపట్నం ఏరియా హాస్పిటల్కు తరలించారు. ఓ నిందితుని సమాచారం మేరకు నల్గొండ టాస్క్ ఫోర్స్ పోలీసులు విశాఖ ఏజెన్సీ రాగా పోలీసుల కదలికలను గుర్తించిన గంజాయి స్మగ్లర్లు రాళ్లు రవ్వారు. ప్రతిఘటనగా నల్గొండ టాస్క్ ఫోర్స్ పోలీసులు కాల్పులు జరిపారు. గాలిపాడు రావడం అయిందండి. గాలిపాడు వచ్చిన తర్వాత ఒక వ్యక్తిని పట్టుకొని బాలకృష్ణ వాళ్ళు గృహ ఏంటి అనేసి ఇంటి ఎక్కడ ఉన్నదనేసి కనుక్కొని ఆ గురుడిని పట్టుకొని ఆయనకు ఇద్దరిని కూడా కారు మీద తీసుకొచ్చేసి నర్సీపట్నం ఎక్కడ పెట్టారు తెలియదు. అక్కడ నుండి మళ్ళా లంబసింగి ఘాటికి రమ్మన్నారు ఉదయం. లంబసింగి వెయిటింగ్ చేస్తుంటే లంబసింగి వచ్చిన తర్వాత మళ్ళీ మీ ఊరి దగ్గర లోతిగడ్డ బ్రిడ్జ్లో వస్తామని చెప్పడం జరిగిందండి. తర్వాత వస్తున్నారు కదా అనేసి మేము వారు పాలెంక జంక్షన్ దాకా పాలయ్యాం. కారు ఆపి రెండు కార్లు ఆపేసి మమ్మల్ని చూసి రెండు కార్లు కూడా రిటర్న్ చేసి నర్సీపట్నం వైపుకు తీసుకొస్తే మళ్ళీ నర్సీపట్నం తీసుకెళ్తున్నారనేసి వెనకాల పాలయ్య వస్తుంటే లారీ ఒకటి అడ్డుకొచ్చిందండి. ట్రాఫిక్ జామ్ చేసింది. అందులో మన వాళ్ళు వెళ్ళి కారును ఆపడానికి చేస్తే ఫైరింగ్ చేశారండి. అందులోని కామరాజు అనే వ్యక్తికి కాల్లో కాల్సారండి. తర్వాత వాళ్ళు ఇక తర్వాత రాంబాబు అనే కుర్రోడ్ను కూడా కాలు మీద కాల్సారు చూడదగ్గర. మాది అన్నవరం పంచాయతీ గాలిపాడు గ్రామం చింతపల్లి మండలం. 15వ తారీఖున మా అన్నయ్య భీమరాజు అతనికి ఎటువంటి కేసులు లేవు, ఏమీ లేదు. అతను కిడ్నాప్ చేయడం వల్ల అతని కోసం మేము వెతుకుతున్నాం. 16 తారీఖు అంతా వెతుకుతున్నాం. ఎవరు కిడ్నాప్ చేశారు మాకు తెలియదు సార్. ఎస్ఐ గారిని అడిగితే మాకు తెలియదు అన్నారు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు. అప్పుడు మేము ఎవరు కిడ్నాప్ చేశారని కేసు ముందు 16 తారీఖు మొత్తం అక్కడే రోజంతా గడిపాం. 16 తారీఖు నైట్ మళ్ళీ ఎక్కువ అతన్ని ఎత్తుకొచ్చు సార్. అతన్ని ఎత్తుకురావడం వల్ల ఉదయం ఫోన్ కాల్స్ వచ్చాయి. ఫోన్ కాల్ వస్తే నర్సీపట్నం ఉన్నారని తెలిసింది మాకు. నర్సీపట్నం ఉన్నాము, మాకు 5 లక్షలు ఇస్తే మేము వదిలేస్తామని వీళ్ళు అంటున్నారని మా అని ఫోన్ చేయడం జరిగింది. దానివల్ల ఏదో మాట్లాడుకుందాం అనుకుని మేము ఇంటి నుంచి బయలుదేరి వచ్చింది. బయలుదేరి వచ్చి దారిలో వాళ్ళతో కలిసి మాట్లాడేసరికి మనం వాళ్ళు కారు ఆపారు. మనం జీప్ అక్కడ ఆపాం. జీప్లో 18 మంది వచ్చారు. జీప్ ఆపాం. మా జీప్లో ఉన్న జనం చూసేవో మరి ఏమో తెలియదు. మా జీప్ ఇలా ఆపి వాళ్ళ కాలు తిప్పుకొని కింద పరిగెత్తి వచ్చారు అన్నమాట. మంచి స్పీడ్ కొట్టుకొని వచ్చారు. సరే వాళ్ళతో కలిసి మా వాళ్ళు ఉన్నారు కదా అనుకుని వాళ్ళ వెనకాల మేము ఫాలో అయ్యి వాళ్ళతో వచ్చాం. వెనకాల ఫాలో అయ్యి వచ్చాం. వచ్చేసరికి ఇక్కడ డౌనర్ ఘాటిలో వేసుకో బొమ్మ ఉంది కదండి, ఆ టర్ని కింద కొంచెం వచ్చేసరికి లారీ వచ్చింది, బెంజ్ లారీ. అప్పుడు కార్లు ఆగాయి. ఆగినప్పుడు ఎందుకు మీరు ఆగకుండా పరిగెత్తి వస్తున్నారని మేము మా చిన్నాన్న నేను కారు ముందు వెళ్ళాం. కారు ముందు వెళ్తే చిన్నాన్న గుద్దైపోయారు. ఇంకో అతను పిస్టల్ పట్టుకున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నాను అనుకున్నాం మేము. ఆయన పిస్టల్ పట్టుకున్నాడు. అప్పుడు చిన్నాన్న కారు ఎదురుకి వెళ్ళేసరికి గుద్దైరా గుద్దైరా అంటున్నాడు అతను. మా చిన్నాన్న కారు ఎక్కించేస్తారని నేను ఇలా సైడ్ నుంచి వెళ్ళి లాగుదాం అనుకున్నాను. నన్ను షూట్ చేస్తారు. కొంచెం ముందుకెళ్ళి చిన్నాన్న అలా గుప్పేసరికి ఆయనకే షూట్ చేస్తారు. ఆయన రోజులు పడిపోయాడు. నేను అలాగ ఉన్నాను. మన అంతే జరిగింది. యువత క్రీడలలో రాణించాలని జిల్లా ఎస్పీ అమిత్ బడ్డార్ పిలుపునిచ్చారు. సీతంపేట మండలంలో స్థానిక పాఠశాల మైదానంలో కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఆదివారం జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్లో కొత్తూరు సర్కిల్ పరిధిలో కొత్తూరు, భావిని, సీతంపేట,
ధోనిబాయ్ మండలంలోని ఏజెన్సీ ప్రాంత యువత పాల్గొన్నారు. 22 టీం పాల్గొనగా ఇందులో భామిని మండలం నల్లరాయిగూడ టీం విజేతగా నిలిచింది. విజేత జట్టుకు వాలీబాల్ టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులకు జిల్లా ఎస్పీ బహుమతులు, వాలీబాల్ కిట్లు, సామాగ్రి, స్పోర్ట్స్ దుస్తులు ప్రదానం చేశారు. చూడడానికి విషయం మావోయిస్ట్ సమస్య శ్రీకాకుళం ప్రాంతంలో, స్పెషల్గా గిరిజన్ ప్రాంతంలో అన్ని కనెక్టివిటీ వచ్చిన తర్వాత అదేవిధంగా ప్రజలని కూడా వాళ్ళకి రైట్స్, వాళ్ళకి హక్కులు ప్రభుత్వం తర్వాత ఆపరేట్ అవుతుంది ఇన్స్టిట్యూషన్స్ ఎలా అప్రోచ్ చేయాలి వాళ్ళని అవగాహన వచ్చిన. సో ఈ మావోయిస్ట్ చేసిన ఐడియాలజికల్ వార్ ఆటోమేటిక్లీ ఒక సివిలియన్కి వాళ్ళ హక్కు విషయంలో అవగాహన వచ్చేస్తుంది. దీని తర్వాత దీని హక్కుని ఎలా హాసిల్ చేయాలి తెలుసుకోతే తర్వాత ఐడియాలజికల్ ఇంపాక్ట్ తక్కువగా అవుతుంది. అదే మన శ్రీకాకుళం గిరిజన ప్రాంతంలో క్లియర్గా విజిబుల్గా కనపడుతుంది. దీని తర్వాత ప్రభుత్వం, అడ్మినిస్ట్రేషన్ అన్నీ విజిబుల్గా ఉన్న గ్రామంలో శ్రీకాకుళం జిల్లా గిరిజన ప్రాంతం సీతంపేట మండలంలో ఈరోజు జెడ్పీ స్కూల్లో 3 మండలి నుండి యూత్ని గ్యాదర్ చేసి వాళ్ళతో కమ్యూనిటీ వాళ్ళు తెలిసి ప్రోగ్రాంలో ఇంటరాక్ట్ అయ్యి ఊర్లో జరుగుతుంది మిగతా సమస్య విషయంలో చర్చ చేయడం జరిగింది. ముఖ్యమైన ఈ కమ్యూనిటీ పోలీసింగ్ ఉద్దేశం గిరిజన ప్రాంతంలో జరుగుతుంది సమస్య విషయంలో వాళ్ళతో చర్చ చేసి ఆ సమస్యకి ఎలా నిదానం చేయాలి అది మంచి ఆపర్చునిటీ అవుతుంది. సుమారు 6-7 మంత్స్ నుండి ఈ ప్రోగ్రామ్స్ నడుస్తుంది. కోవిడ్ కారణంతో ఒక లార్జ్ స్కేల్లో ప్రోగ్రామ్ చేయలేకపోతున్నాం. ప్రజెంట్ స్టేటస్లో మన కోవిడ్ సమస్య కొద్ది కంట్రోల్గా ఉన్నా కాబట్టి ఈరోజు 17 టీమ్స్ని పిలిచి వాళ్ళతో ఇంటరాక్ట్ అయినా ప్రతి విలేజ్లో వాళ్ళు చెప్పిన ప్రకారం ఇప్పుడు ఆరోగ్యం సమస్యతో పాటు కొన్ని ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసం కూడా కొంతమంది చెప్తున్నారు. ఆల్రెడీ సీతంపేట మండలంలో ఒక ఊరిని అడాప్షన్ చేయడం జరిగిన బండా విలేజ్కి అదేవిధంగా ఈ యూత్ చెప్పిన ప్రాబ్లమ్స్కి ఒక కాంప్రిహెన్సివ్ సొల్యూషన్ వాళ్ళని ఇవ్వడం కోసం ఈ కమ్యూనిటీ పోలీసింగ్కి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక సిస్టమేటిక్ అప్రోచ్ ప్రకారం వాళ్ళని వాళ్ళు చెప్పిన ప్రకారం కొంతమంది కోచింగ్స్, కొంతమంది జాబ్ ఆపర్చునిటీస్ కోసం అడుగుతున్నారు. ఈ సమయంలో కోవిడ్ సమయంలో మనం తెలుసుకునే ప్రకారం ఆరోగ్యం సమస్యతో పాటు మిగతా సమస్య కూడా చాలామందికి ఫేస్ అయింది. దీనికోసం ఇప్పుడు ఈ సమస్యని తెలిసిన తర్వాత కలెక్టర్ గారితో అదేవిధంగా ఎక్కడైనా పాసిబుల్ ఉన్న ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ వాలంటీ ఆర్గనైజేషన్స్తో కోఆర్డినేట్ చేసి వాళ్ళకి సొల్యూషన్స్ ఇవ్వాలి. దీనికోసం ఎస్డిపిఓ పాలకొండ గిరిజన ప్రాంతంలో అన్ని ప్రోగ్రామ్స్ని పెట్టి సమయంలో ఈ ఇన్ఫర్మేషన్స్ కూడా గ్యాదర్ అవుతుంది. సచివాలయంలో కూడా పనిచేసిన మహిళా పోలీస్ తరఫున కూడా అప్పుడప్పుడు మనకి ఈ సమస్య విషయంలో అవగాహన వస్తుంది. చీరాల పట్టణంలో రజక సంఘ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కొండయ్య పాల్గొని మాట్లాడుతూ రజకులు ఐక్యంగా ఉంటేనే మన కులానికి మన హక్కులు సాధించుకోవచ్చన్నారు. రజకులు అంతా కలిసి కట్టుగా ఉండాలన్నారు. ప్రభుత్వం నుండి ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయని, వాటిని సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నామని దానికి కారణం మనం ఒక సంఘం ఏర్పడి పథకాలపై అవగాహన లేని వారికి తెలియపరిచి అర్హులైన వారికి మన సంఘం ద్వారా ఇప్పించుకోవాలన్నారు. ఏ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం సీతయ్యగూడెం పంచాయతీలో బతుకమ్మ సంబరాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య పాల్గొన్నారు. ప్రభుత్వం బతుకమ్మ పండుగను అధికారికంగా జరిపించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ముదిమాణిక్యం గ్రామంలో దుర్గామాత నవరాత్రులు ముగించుకుని గంగమ్మ ఒడిలోకి దుర్గామాత చేరుకుంది. ముదిమాణిక్యం గ్రామం మొట్టమొదటిసారిగా నవరాత్రులు ప్రారంభించడం జరిగిందని, ఇలాగే ప్రతి సంవత్సరం అమ్మవారికి నవరాత్రులు జరుపుతామన్నారు. పెద్ద చిన్న తేడా లేకుండా కోలాటం బతుకమ్మ ఆడుతూ ఆడపడుచులు అమ్మవారి శోభాయాత్రను విజయవంతంగా నిర్వహించారు. ఎల్లవేళలా ఉండాలని, అలాగే 500 4000 5000 6000 8000 ఒకటోసారి హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర సమితి భవనంలో తెలంగాణ తల్లికి ఎమ్మెల్సీ శ్రీ బాలసాని లక్ష్మీనారాయణ పూలమాల వేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షుడి నామినేషన్ ప్రక్రియలో భాగంగా తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లికి తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యులందరితో కలిసి పూలమాల వేసి నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదల మండలంలోని పోత్కపల్లి హైస్కూల్లో 10వ తరగతి పూర్తయి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకున్నారు. చదువుకున్న జ్ఞాపకాలు, ఆటలు, పాటలను గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యుల పిల్లలతో కలిసి వచ్చి తమ
చిన్ననాటి స్నేహితులను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అప్పుడు మాకు విద్యను అందించిన గురువు గారులను అందరినీ కూడా ఆ రోజు సన్మాన కార్యక్రమం కూడా పెట్టుకుంటున్నాం. ఆ కార్యక్రమాన్ని కూడా అదే హైస్కూల్లో పెట్టుకొని ఆ కార్యక్రమం విజయవంతం కోసం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమానికి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. మరీ ముఖ్యంగా ఏదైతే ఈ మధ్య గత సంవత్సరం కూడా మా విద్య నేర్పిన నరసింహాచారి సారు, అలాగే సాబీర్ సారు, సరళ మేడం వాళ్ళందరూ కూడా కాలం చెల్లడంతో వాళ్ళందరికీ కూడా మేము ఘనంగా నివాళులు కూడా అర్పించుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా ఇదే స్ఫూర్తితోటి ఇదే సహకారంతో మళ్ళీ వచ్చే కార్యక్రమాన్ని మా స్నేహితులందరం కూడా విజయవంతం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈరోజు ఓదెల దేవస్థాన ఆవరణలో 1995-96 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం మేమందరం కూడా సంతోషంగా నిర్వహించుకున్నాం. అందరూ కూడా మా మిత్రులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా మేము ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ 25 సంవత్సరాలు ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందరం కూడా స్నేహితులం అందరం కూడా మా కష్ట సుఖాలు మంచి చెడ్లు అన్నీ కూడా మాట్లాడుకున్నాం. సంతోషంగా మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన మా స్నేహితులందరికీ కూడా ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లే కర్నూలు జిల్లాలో పలు ప్రమాదాల్లో గాయపడి ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆదివారం ఆర్టీసీ కడప జోనల్ చైర్మన్ మంజుల పరామర్శించారు. ఆదోని డిపోకు చెందిన ఆర్టీసీ బస్ హైదరాబాద్ వెళ్తుండగా మార్గ మధ్యంలో గద్వాల వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ఎన్ నారాయణ, పెద్దమద్దయ్య, అలాగే బనగానపల్లె బస్సు ప్యాపిలి వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు రాఘవేంద్రారెడ్డి, మల్లేష్లు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. సమాచారం తెలుసుకున్న ఆర్టీసీ కడప జోనల్ చైర్మన్ మంజుల క్షతగాత్రులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేరళను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. 7 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు కేరళ ప్రభుత్వం. తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజ, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వయనాడ్ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. కొండ చర్యలు విరిగిపడి 26 మంది మృతి చెందారు. చింతలపూడి పల్లవారిపాలెం రహదారిలో జన సైనికులు శ్రమదానం చేసి గోతులు పూడ్చారు. జనసేన శ్రమదానంతో అయినా వైసీపీ ప్రభుత్వం కళ్లు తెరవాలని, కొత్త రోడ్లు వేయడం అటుంచి కనీసం గోతుల మరమ్మతులైనా చేయాలని జనసేన నాయకులు అంటున్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీ క్రాప చింతలపూడి గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ గ్రామ జైన సైనికుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. జై జై